శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మీరు ఎప్పుడు కూడా ఎవరో ఏదో ఇస్తారని ఎదురు చూసి మోసపోయేటువంటి సిస్టమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు మీకు ఎవరు ఇవ్వరు బిడ్డ ఇటు విశ్వము ఇవ్వదు ఎస్ ఇటు బ్రెయిన్ కూడా ఇవ్వదు అదేంటి బ్రెయిన్ ఇస్తుందని చెప్పేసి బ్రెయిన్ కాంక్రీట్ సిస్టమ్ అని గురుగారు అనేసి ఇప్పుడు బ్రెయిన్ కూడా ఇవ్వదు అంటున్నారు మీకు ఏది ఇవ్వదు మనం సాధించుకోవడమే బ్రెయిన్లో అనంతమైనటువంటి శక్తి ఉంది బిడ్డ పేదవాడికి ఉంది గొప్పవాడికి ఉంది పేదవాడికి శక్తి ఉంది గొప్పవాడికి ఉంది ధనవంతుడికి అదే బ్రెయిన్ ఉంది అన్ని రంగాలలో ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఆయా రంగాలలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క బ్రెయిన్లలో అంతే శక్తి ఉంది మరి అందరూ ఒకే స్థాయికి ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకంటే ఎవరెవరు ఏదైతే కావాలో దానిని సాధించుకునేటువంటి వైపుగా వాళ్ళ వాళ్ళ విశేషమైనటువంటి కృషిని బట్టి పద్ధతిని బట్టి వాళ్ళకు అది లభించడం జరుగుతుంది బ్రెయిన్లో అపారమైనటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా మీరు బ్రెయిన్ ను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల అది మీకు ఇవ్వబడుతుంది ఉపయోగించుకునేటువంటి తీరులలోనే అసలు ఒక వ్యత్యాసం ఉంది బ్రెయిన్లో కొంతమంది ఇది కావాలని కాసేపు అడుగుతారు మళ్ళీ ఇది వద్దని కాసేపు అంటారు తినడం కావాలని తాగడం కావాలని తిరగడం కావాలని కొంతమంది మేము ఒక ఎత్తుకు ఎదగాలని ఒక మంచి ఉద్యోగస్తులుగా ఉండాలని ఒక ఐఏఎస్ ఒక ఐఏఎస్ స్థాయిలో ఒక జిల్లాను మొత్తం శాసించాలని కొంతమంది ఇలా రకరకాలుగా ఎవరైతే వాంఛిస్తారో ఆ వాంచను తీర్చుకునేటువంటి విధంగా ఇక్కడ బ్రెయిన్ విపరీతంగా ఒక సంచలనానికి గురిచేసి కావాల్సినటువంటి విధంగా ఫార్మేషన్ కనుక చేసుకు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చాలా వంచన లేకుండా మీరు కృషి చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ న్యూరాన్స్ తట్టుకోలేక ఆ బ్రెయిన్ తట్టుకోలేక తన ఎనర్జీని రిలీజ్ చేయడం జరుగుతుంది చూసారా హ్యాపీగా ఒక పిల్లవాడు ఉంటాడు ఫ్యాట్ ఉంది అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నాడు నాకు ఫ్యాట్ తగ్గాలి 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 అనుకుంటూ కూర్చుంటున్నాడు తగ్గుతుందా తగ్గదు కానీ ఖచ్చితంగా తగ్గాలని చెప్పేసేసి మీరు స్ట్రాంగ్గా లోపలికి మీ బ్రెయిన్లోకి పంపించేటువంటి సిస్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీరు ఇటు యోగా కావచ్చు జిమ్ కావచ్చు ఏదైనా సరే ఒక కసరత్తులను మీరు పెట్టుకొని మీరు ముందుకు మునుముందుకు వెళ్తూ ఉంటే మీ బ్రెయిన్ మీకు అలర్ట్ చేస్తుంది ఎనర్జీని పాస్ చేస్తుంది ఖచ్చితంగా ఇతడికి సిక్స్ ప్యాక్ లేదా వెయిట్ తగ్గి తీరాలి ఆ సిస్టాన్ని నెలకొల్పుతున్నాడు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి హార్మోన్స్ అన్నిటిని కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక స్వీట్ని కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ని మీరు తినడానికి మీకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు బ్రెయిన్లోకి మీరు స్ట్రాంగ్గా ఇన్సర్ట్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఇమ్మీడియట్లీ స్టాప్ చేస్తాయి అడ్డు వస్తాయి నో 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 తినొద్దు మీరు ఫ్యాట్ బర్న్ చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఒకరిగా మీరు ఆ పని చేయబాకండి వద్దు అది అడ్డుపడుతుంది ఈ అడ్డుపడడానికి కారణం ఏంటి మీరు బ్రెయిన్కు ఒక సిస్టాన్ని క్రియేషన్ చేసి పంపించడం మూలన అది అలా ప్రయత్నం చేయడం జరుగుతుంది మీరు ఏది కావాలన్నా కూడా మీకు ఇది కావాలని చెప్పేసి దానికి పంపించి దాని నుండి సాధించుకునేటువంటి ప్రయత్నం చేయడమే మీకు ఏది కావాలన్నా ప్రపంచంలో ఏది కావాలన్నా అది జరిగి తీరుతుంది ఉపయోగించుకునేటువంటి విధానము మీకు తెలియాలి సాధించుకోవడం అంటే అనుకుంటున్నారు ఏదైనా సాధించాలంటే మీకు ఏం చేయాలి ఇది సాధించాలి అని అనుకున్నప్పుడు ఆ సాధన ఎలా ఉండాలి మీకు ఒక యోగ ఒక స్పీక్ పర్ఫార్మెన్స్ మీరు చేయాలని అనుకుంటున్నారు లేదా ఒక జబర్దస్త్లో ఒక కమిడియన్ ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ లేకపోతే ఒక ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నాడు దానికి ఏమేమి కావాలి అది సాధించాలి ఒక పీక్ పర్ఫార్మెన్స్ను చూపించాలి అని అనుకున్నాడు అతడు ఏం చేయాలి స్క్రిప్ట్ తయారు చేసుకోవాలి దాంట్లో జోక్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చూసేసుకోవాలి ఏ రకమైనటువంటి జోక్స్ అయితే చాలా పేలుతాయని చెప్పేసి చూసుకోవాలి ఈ ఇంకా ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అనేది కూడా గమనించుకోవాలి ఇలా ఒక సిస్టమ్ ప్రకారము ఆలోచన చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ తయారు చేసుకోవాలి స్క్రిప్ట్ తయారు చేసుకున్న తర్వాత ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలి సో ఎవరికి ఏది ఇస్తే అది సాధ్యమవుతుంది ఆ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇవ్వగలుగుతారా లేదా సో ఇదంతా వాళ్ళకు కూడా ఇచ్చి ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చి ప్రాక్టీస్ని విపరీతంగా చేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత ఎప్పుడైతే మీరు స్టేజ్ మీదకి రావడం జరుగుతుందో వందకు వంద శాతం మీరు సక్సెస్ అయి తీరుతారు షేక్స్పియర్ గారిని చూడండి ప్రపంచవ్యాప్తంగా కూడా మాటలు లేకుండా ఓన్లీ యాక్షన్తోనే మాట ఉండదు కానీ ఓన్లీ యాక్షన్స్తో మాటలు మాట్లాడుతూ నవ్వించడం కూడా కష్టమైనటువంటి ఈ సిస్టంలో ఇక్కడ మాటల్లో లేవు కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక యాక్షన్స్తో ఎన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకున్నాడు ఇంత అద్భుతమైనటువంటి ఇచ్చాడు అంత పర్ఫార్మెన్స్ అంత బయటికి రావాలి అంటే ఎంత కసరత్తులు చేసి ఉంటాడు ఎంత తపస్సు చేసి ఉంటాడు ఎన్ని ప్రణాళికలు రచించుంటాడు ఎంత అద్భుతమైనటువంటి స్థాయిలో తనను తను ఆవేకం చేసుకొని ఉంటాడు అందుకే కదా ప్రపంచం అంతా కూడా శ్లాఘిస్తుంది అలాగే ఒక అపూర్వమైనటువంటి సృష్టి సృష్టించినటువంటి ఎవరైనా చూడండి ఒక ఎడిసన్ చూడండి ఒక బల్బు కనుక్కోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఎంత తపస్సు చేశాడు ఒక వెయ్యికి పైగా ఇన్వెన్షన్స్ అన్ని అంటే వెయ్యి ప్రయోగాలకు పైగా ప్రయోగాలు కూడా కేవలం ఒక బల్బు కనిపించడం మీద పెట్టాడు ఇది కావట్లేదు బల్బ్ కనుక్కోవడానికి ఇది దారి కాదు పోనీ ఇది దారి కాదు ఇది దారి కాదు అలా వెయ్యి ప్రయత్నాలు చేశాడు ప్రయత్నం మీద ప్రయత్నము అనేకమైనటువంటి సిస్టాన్ని క్రియేషన్ చేసుకుంటూ అనేకమైనటువంటి వస్తువులను వాడుకుంటూ అసలు ఒక దారము వెలుగుకు చూపిస్తే ఏమవుతుందంటే ఒక మంటలో దారం వేస్తే ఏమవుతుంది సింపుల్గా కాలిపోతుంది కదా బాగా వేడి దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో పెడితే ఏమవుతుంది మాడిపోతుంది కదా ఇది జనరల్ న్యాచురల్ విషయం కదా కానీ ఎడిసన్ గారు ఎంత ప్రయత్నం చేశారు అంటే నాకు ఇది చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఎందుకో ఇక్కడ బల్బులో ఫిల్మెంట్గా దారాన్ని ఉపయోగించి నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు ఏకదాటిగా వెలిగించాడు ఎంత కష్టపడి ఉంటాడు ఎంత శిష్టంగా ముందుకు వెళ్ళి ఉంటాడు అందుకే అతడు ఒక గొప్ప స్థాయికి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండాలి వాస్తవంగా బల్బును కనిపెట్టినటువంటి ఎడిసన్ గారి యొక్క ఫోటో ఉండాలి అంత గొప్ప స్థితి అలాగే ఇదంతా ఎవరి ఎవరిస్తున్నారు ఎవరిచ్చారు బల్బును ఒక విషయం తీసుకొచ్చి ఒక బల్బును అడుగుతున్నావు కదా ఇక పటాన్ని చెప్పి ఇచ్చిందా ఇవ్వలేదు కదా మేడం క్యూరికి రేడియో ధార్మికత గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా ఇది అదే అని చెప్పేసి తీసుకొచ్చేసి విశ్వమిచ్చిందా బెంజిన్ ఫార్ములాకు ఫార్ములాని తయారు చేసేటువంటి అంటే ఇక్కడ ఆటోమిక్ స్ట్రక్చర్ ఇదని చెప్పేసి తీసుకొచ్చి విశ్వమిచ్చిందా ఎవరు ఇచ్చారు ఇవన్నీ ఎవరు ఇవ్వలేదు వాళ్ళ యొక్క ప్రయత్నము వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క అలుపెరగని పెరగని పోరాటము వాళ్ళ యొక్క తాదాత్మ్యత వాళ్ళ యొక్క సిస్టము వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేసేటువంటి విధానము వాళ్ళు దానికోసం పుట్టారు దాన్ని మాత్రమే చూశారు అది సాధించడానికి ముందుకొచ్చారు అపురూపమైనటువంటి విజయాలు సాధించారు వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని అడిగేటువంటి ప్రయత్నం చేయలేదు వారు ఆలోచనలతోని కదిలించుకునేటువంటి ప్రయత్నం చేశారు మెదడును ఒక విప్పారేటువంటి విధంగా తయారు చేశారు మెదడును ఒక ఎక్స్పాండింగ్ చేశారు దాని ద్వారా దాంట్లో ఉండేటువంటి ఇన్ఫర్ ఎనర్జీని తీసేసుకొని ఆ ఎనర్జీని ఉపయోగించుకుంటూ ఒక శక్తి వంచన లేకుండా ముందుకు వెళ్తూ వాటిలో ఉండేటువంటి సారాన్ని తీసేసుకొని ఒక అపూర్వమైనటువంటి విజయాలు సాధించారు ఏదైనా కూడా మనం లాక్కోవడమే బిడ్డ చాలా క్లియర్గా చెప్తున్నా మనం లాక్కోవడమే ఎస్ లాక్కోవడమే తప్ప సాధించుకోవడమే తప్ప ఎవరు కూడా మీకు ప్లేట్లో పెట్టి ఎవరు బిడ్డ నాకు కావాలి కావాలి నాకు ఎమ్మెల్యే పోస్ట్ కావాలి కావాలి కావాలని చెప్పేసి ఒక సీఎం చుట్టూ తిరగండి మీకు ఇస్తారా కానీ అదే నియోజకవర్గంలో మీ యొక్క శక్తి సామర్థ్యను పెంచుకొని ప్రతి వ్యక్తితో కూడా మీరు అటాచ్మెంట్ ఉంటూ మీరు ముందుకు వెళ్ళేటువంటి స్థితిని ఆయా ఆయా నియోజకవర్గాలలో మీ యొక్క ప్రభను వెలుగొందేటువంటి విధంగా సిస్టంగా కనుక మీరు ఉన్నట్టయితే సీఎం గారు పిలిచి కూర్చుండబెట్టి ఇస్తారు కాదా గెలుపు గెలుపు ఎవరికి అవకాశం ఎక్కువగా ఉంది వాళ్లకు ప్రియారిటీ ఇస్తారు ఎందుకంటే ఇంకెవరినైనా పెట్టినా కూడా ఖచ్చితంగా అక్కడ ఇతని యొక్క ప్రభ ముందు ఓడిపోవాల్సిందే గెలిచేటువంటి అవకాశం ఉండదు కనుక గెలిపి గెలిచేటువంటి అవకాశం ఉండేటువంటి వల్లనే వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే పక్కకు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి సందర్భాలలో తప్ప ఎవరైనా సరే సాధించేటువంటి పరిస్థితి శక్తి సామర్థ్యాలు కనుక మీకుంటే మీకే ముందు అవకాశం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అది ఏ స్థితి అయినా సరే గుర్తుపెట్టుకోండి మీకు కావాల్సిన దాన్ని మీరు పొందేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప సాధించుకోవడమే తప్ప లాక్కోవడమే తప్ప మీ ప్రభను మీరు ఒక శక్తివంచ అంటే శక్తివంతంగా మీరు తయారు చేసుకోవడమే తప్ప ఆహారాన్ని మీరు పెంచుకోవడమే తప్ప వేరే మార్గం లేదు మీరు ఎవరి దగ్గర చే చేతులు చాపేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు వెళ్ళండి మీరు ముందుకు వెళ్ళండి ప్రయత్నాలు చేయండి ఇక్కడ నాకు ఈ విషయంలో నాకు జగన్ గారు నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ జగన్ గారు ఉన్నారు అంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు ఇవ్వండి నాకు సీఎం పోస్టు కావాలి అని చెప్పేసి జగన్ గారు అడిగితే మీ డాడీ గారితో పాటు ఉండేటువంటి వాళ్ళు సీనియర్లు చాలామంది ఉన్నారు మీకు ఎలా ఇస్తామో అవకాశము లేదు అని అన్న తర్వాత ఏసి ఇక్కడ అవకాశం లేదు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇదే పరిస్థితి ఇక్కడ అవకాశం లేదు కనుక ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం అవసరం లేదు నేనే ఒక సొంత పార్టీని పెడతాను నేనే సృష్టిస్తాను సృష్టించిన దాన్ని కొనసాగిస్తాను దానినే ముందుకు తీసుకువెళ్తాను దానిని నేనే అధిరోహిస్తాను సీఎం పీఠాన్ని కూడా నేనే దక్కించుకోగలుగుతాను అనే ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళడం మూలాన ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇచ్చారండి ఇక్కడ ప్రజలందరూ అంటే ఏపీ ప్రజలందరూ రారా జగన్ గారు అని చెప్పేసి కూర్చుంట పెట్టారా ఆయన ప్రణాళికలు వ్యూహాలు పద్ధతులు ఇవన్నీ కూడా జనాలు ఓటు వేసేలా తయారు చేసుకున్నాడు ఇది కదా సాధించుకోవడం అంటే సాధించుకునేటువంటి విధంగా మీరు కనుక ప్రయత్నం చేసి మీరు ముందు ప్రయత్నాలు కాదు మీరు చేసుకుంటూ ముందుకు వెళితే మీకు ఆ విశ్వము సమస్త ప్రపంచమంతా కూడా మీ కాళ్ళ ముందు మోకరిల్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది లాక్కునేటువంటి ప్రయత్నం చేయండి అది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయండి జనమంతా కూడా మీకు నీరాజనాలు పడతారు ప్రకృతి పులకించిపోతుంది మీరు కూడా ఒక అనుకున్నటువంటి సాధించేటువంటి ఒక తృప్తితో మీ జీవితాన్ని కొనసాగిస్తూ వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్